మార్నింగ్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన ప్రతి కుటుంబాలకు సంఘములకు భారం గురించి గ్రహించి ఈ పరిచర్యను ముందుకు తీసుకొస్తున్న దేవుని కృపను బట్టి ముందుకు నడిపిస్తున్న అన్నదాతను బట్టి చేరిన ప్రతి ఒక్కరి అది హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థనతో నాటి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. దేవుడు దయచేసి నువ్వు 4134వ రోజు ఈవిగా ప్రభు మనకు ఇచ్చిన దినాన్ని ప్రభు సంధిలో గడపడం ఎంతైనా శ్రేయస్కరం. ప్రారంభ ప్రార్థన. దేవదానవంకులు వందనాలు. ప్రారంభ ప్రార్థన చేయడానికి ఓకేనా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు, దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా చేరి పరుసనకు ఉన్న జి పాలన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా ప్రేమ గల తండ్రి, మీ పవిత్రమైన ఘనమైన నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమునే మీ కృపను బట్టి గత రాత్రి అంతా మంచి నిద్రించి చురుకైన దయచేసి సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి ఈ నూతన దినములో ప్రాతకాలముల మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4134వ దినానికి నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఈ కార్యభారం వహిస్తున్న దైవజనులైన బర్నబాస్ అని గారిని బట్టి వందనాలు. వారిని, వారి పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించి మహిమపొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి మీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. పేరు వచ్చిన ప్రతి వారిని పేరు పేరు వరుసను దీవించండి ఆయన. మీ దగ్గర ప్రభా తండ్రి సమాధానం ఉన్నదని మీ సన్నిధిలో చేరి ఉంటుండగా, పేరు వచ్చిన మాతో ఈ రాత్రి ఈ ఉదయకాలంలో మాట్లాడి మేము పదమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇప్పుడు పాట పాడవలసిన వారు ఉన్నారు, ప్రార్థించవలసిన వారు ఉన్నారు, వాక్యమును అందించవలసిన వారు ఉంటుండగా ఒక ప్రత్యేకమైన రీతిలో వారిని మీ పవిత్రమైన హస్తాలకు అప్పగించుకుంటుండగా వారిని దీవించి వారి బలముగా వాడుకొని మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికి ఆది అంతము మీరే అధ్యక్షత వహించి చక్కగా జరిగించుకొని మహిమ ఘనత ప్రభావం కలిగించుకొని మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభాకర్ అన్న వందనాలు. బ్రదర్ వందనాలు అన్న. వందనాలు మల్లికార్జున. ప్రభాకర్ అన్న నా వందనాలు. పాడమంటారా? స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కు చేరువచ్చిన మరి సహోదరులందరికీ, తోటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. భారం కలిగి జూమ్ నడిపిస్తున్న ప్రియులు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, వాడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే వాడెళ్ళిపోతున్నది అనేటువంటి కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరచుకుందాం. వాడెళ్ళిపోతున్నది రక్షణనిచ్చే వాడెళ్ళిపోతున్నది చుక్కాని యేసునిగాం దరిచేచే నావికునిగాం చుక్కాని యేసునిగాం దరిచేచే నావికునిగాం హాయిగా పండుకొని అద్దరిని చేరేది
హాయిగా పండుకుని అద్దరిన చేరేది వడిల్లిపోతున్నది, రక్షణ నీచే వడిల్లిపోతున్నది. ఒక్కడే నావికుడు వాడ నడిపెట్టి ప్రభువు, ఓర్పుతో నేర్పుతో దరికి చేచెడివాడు. ఒక్కడే నావికుడు వడనడిపెట్టి ప్రభువు, ఓర్పుతో నేర్పుతో దరికి చేచెడివాడు. ఒట్టి మనసులు మీరు మనుసులు మీరు మంచి గుణములు లేము, ఆలసించిన మీరు అద్దరిని చేరలేరు, ఆలసించిన మీరు అద్దరిని చేరలేరు. వాడెళ్ళిపోతున్నది రక్షణ నీచే వాడెళ్ళిపోతున్నది. సాగరములలోతు చవి చూడగలవాడు, ఉప్పెనలు రేగినా ఊరకుండని వాడు. సాగరములలోతు చవి చూడగలవాడు, ఉప్పెనలు రేగినా ఊరకుండని వాడు. పాషాణ గుండెలను ప్రాచీన గుండెలను పెగిలింపగలవాడు, పాపుల రక్షకుడు మన యేసు ప్రభువుండు, పాపుల రక్షకుడు మన యేసు ప్రభువుండు. వాడెళ్ళిపోతున్నది రక్షణ నీచే వాడెళ్ళిపోతున్నది. పాపపు రోగములతో అంగల చెడి వారిని బానిసత్వము నుండి జిగటగల ఊబి నుండి. పాపపు రోగములతో అంగల చెడి వారిని బానిసత్వము నుండి జిగటగల ఊబి నుండి ఆదుకొని చేరదీసే ఆదుకొని చేరదీసే ఆ దివ్య పురుషుడు వాడ నడిపెట్టివాడు నా యేసు రక్షకుడు, వాడ నడిపెట్టివాడు నా యేసు రక్షకుడు. వాడెళ్ళిపోతున్నది రక్షణ నీచే వాడెళ్ళిపోతున్నది, వాడెళ్ళిపోతున్నది రక్షణ నీచే వాడెళ్ళిపోతున్నది. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. పాలన అన్మిట్ అవ్వండి. కీర్తన పాడిన వెళ్ళిపోదు ప్రభాకరణకు వందనాలు. ఇప్పుడు వాక్య సహాయం కొరకు దేవుని దాసుడు ప్రార్థన చేస్తారు. ఆది నారాయణ అన్న శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకి తండ్రి,
పూజనీయుడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణోదయమున మీ ముఖ దర్శనం చేసుకున్న గొప్ప దినం తెలిసినందుకు వందనాలు. ఈ యొక్క సందర్భంలో చక్కని పాఠమని మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసులు నాయన మరి తండ్రి, నడిపిస్తున్న మీ దాసులకు మంచి జ్ఞాన వివేచనలు అనుగ్రహించండి. చేరి రావాల్సిన బిడ్డలు ఇంకా సకాలంగా నడిపించండి. మేమందరము అరుణోదయమున ప్రభువా మీ పాదాల చింతకు వచ్చాం, ఆస్తే వచ్చినాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మా ఆత్మీయ జీవితాలకి కావలసినటువంటి జీవాహారాన్ని మెండుగా నిండుగా సమృద్ధిగా దయచేయండి. మాట్లాడుతున్న మీ దాసుల్ని చెండూరు నుంచి మల్లికార్జున రావు గారిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేసి మిమ్మల్ని మేము మహిమపరచుకోండి. మా భక్తి జీవితానికి సరిపోయేటటువంటి మీ మాటలను నాయన మడతండి మాకు వివరించమని కొరకు ప్రార్థిస్తున్నా. మీ దాసుని మీ శిలువచారును మెరుగుపరిచి మీరు మాట్లాడే తద్వారా మాకు మేలు క్షేమం కలిగిస్తారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి, నెట్వర్క్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకం లేకుండా నాయన మరి తండ్రి మరి ప్రభావం మీరే కాపాడతారని మీ మాటలు నాయన ఎంతో అమూల్యమైనవి. జుంటి తేనె దారాల కంటే మధురమైనవి. అటువంటి నాయన మరి తండ్రి జీవోప మాటలు మేము విని అయ్యా మరి తండ్రి ఆత్మీయంగా మేలు పొందినట్టు సహాయం తెచ్చామని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు కలిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. దేవుని దాసులు మరి చిందూరులోను తెనాలి వీరారణం భారం కలిగి పరిచయం చేస్తున్న దేవుని దాసులు, మనకి పరిచయమైన దేవునికి దాసులే మల్లికార్జున రావు అన్న మనకి సత్య వర్తమానం అందిస్తుండగా అందరం మీటిలో ఉండి మరి మాటలు మనం విందాం, ఆత్మీయంగా బలపడదామని ప్రేమతో తెలియజేస్తూ మరి 6 గంటల వరకు సమయం అప్పగిస్తూ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్, థ్యాంక్ యూ. మంచిది ఉదయకాలం, దేవుని మహాకృపను బట్టి వినిపిస్తా ఉన్నా అందరికి. అన్న వినిపిస్తుందా? అన్న వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉదయకాలం ఈ కాన్ఫరెన్స్ సందర్భంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నేనే చదువుతాను మొదటిగా, తర్వాత అడిగినప్పుడు మీరెవరైనా చదివి సహాయం చేయండి. ముఖ్యంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఏలీయా మనవంటి స్వభావము కలిగిన మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. మరొక వచనం చదువుకుందాం. రాజుల 1 Kings 17:1-2 మాత్రం సరిపోతాయి, చదువుకుందాం. రాజుల 1 Kings 17:1-2. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిప్షీయుడైన ఎలియా అహాబునకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. 2వ వచనం, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. చదువుబడిన ఈ లేఖన భాగాల ద్వారా మన విమోచకుడు, మన ఆరాధన దైవము, సృష్టికర్త అయిన దేవుడు క్రీస్తు ప్రభుకి, తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మనందరి ద్వారా కలుగునుగాక. ఆమేన్. అదే సమయంలో దేవుడు మనందరినీ దర్శించి ఆత్మీయంగా వృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి పరిశుద్ధులకును, పెద్దలకు, సేవకులకు, బాధ్యత కలిగినటువంటి బిడ్డలందరికీ, ఈ కాన్ఫరెన్స్ లో చేరవచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఈనాటి అధ్యక్షులు గారు పాల్ బ్రదర్కి, దైవజనులు బర్నబాస్ గారికి దేవుని మహాకృప చేత ఇలాగూ కొన్ని 100 దినాలు
4,000 దినాలు దాటిపోయాయి. చాలా సంతోషం. 4,113 దినం ఎంత ఉంది? నాకు సరైన జ్ఞాపకం లేదు. ఏమైనా భారం కలిగి, బాధ్యత కలిగి ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని కొనసాగిస్తున్న దేవదేవునికి, బాధ్యత కలిగిన బర్నబాస్ గారికి, మిగిలిన వారికి కూడా ప్రభుపక్షాన ప్రేమతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు. మంచిది. యాకోబు రాసిన పత్రిక మనం చూసాం. ఈ యాకోబు ఎవరు? యాకోబు బైబిల్లో చాలా మంది యాకోబులు మనకు కనబడతారు, కానీ ఈ యాకోబు ఎవరు? ఈ యాకోబు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ వలన యేసు క్రీస్తు కన్య అయిన మరియకు జన్మించాడు. ఆ తర్వాత మరియా యోసేపుల కలయిక ద్వారా పుట్టిన సంతానంలో ఒకడు ఈ యాకోబు. దాని ఎవరన్నా మత్తయి సువార్త, మార్కు సువార్తలో యాకోబును గురించి, క్రీస్తు ప్రభు యొక్క తర్వాత మరియముకు పుట్టిన పిల్లల గురించి పరిశుద్ధాత్ముడు చక్కగా తేటపరిచినందుకు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగైతే యాకోబు ఎవరు అంటే క్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు యాకోబు, సోదరుడు యాకోబు అనవచ్చు. తన భక్తి ద్వారా ప్రభువుని ఘనపరిచిన గొప్ప భక్తుడు యాకోబు. ఈ యాకోబు తరం వేరు, ఏలియా తరం వేరు. వందల సంవత్సరాలు ముందున్నవాడు ఏలియా. కానీ ఏలియా గురించి భక్త కోటికి పరిశుద్ధులందరి హృదయాల ఆనందకరమైనటువంటి ఒక గొప్ప సత్యాన్ని యాకోబు రాసిన పత్రికలో, తన పత్రికలో తాను రాస్తున్నాడు. ఏమిటి ఆ గొప్ప ఆనందం అంటే, ఒక మాట అంటాడు, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, క్షమించండి, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల తర్వాత భూమి వర్షం ఇచ్చింది. ముందు వర్షం పడలేదు. ఎవరు అతడు? యాకోబు పరిచయం చూడండి. ఈ గొప్ప వ్యక్తి అయిన ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే అని ప్రారంభిస్తున్నాడు. అలాగైతే గమనించండి, మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ మనల ద్వంద్వ వైఖరి యాకోబులు లేదు. స్థిర హృదయం ఉంది, భక్తి జీవితం ఉంది, పట్టుదల ఉంది. అందువల్ల యాకోబు ఏలియా ఎంతో అద్భుతమైన గొప్ప శక్తి అనుభవించాడు. ఏలియా గురించి యాకోబు చాలా గొప్పగా రాశాడు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ అతడు వర్షింపకూడదు అని ప్రార్థన చేస్తే ఆకాశ వాకిళ్ళు దేవుడు మూసివేశాడు. మరలా అతడు ప్రార్థన చేస్తే ఆకాశ వాకిళ్ళు తెరిచాయి, భూమి వర్షం ఇచ్చింది. ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలమునిచ్చును. ఈ మాటలు యాకోబు రాస్తా ఉన్నాడు. నిజానికి యాకోబు ఏలియాకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సామాన్యమైన మానవునికి సృష్టిని శాసించే ధైర్యం, సృష్టిని శాసించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏలియా అడుగుదాం ఒక్క మాట. అయ్యా ఏలియా అన్న, నీకింత అపారమైన శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు కూడా తెలియపరుస్తావా? మేము కూడా కొంతైనా అనుభవిస్తామని మనం ఏలియాని అడిగితే ఏలియా అంటాడు, రాజుల గ్రంథం 17వ అధ్యాయం, మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధిను తిప్సీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, నేను యవని సన్నిధిలో నిలవబడి ఉన్నాను. గమనించండి, సృష్టిని శాసించే శక్తి ఏలియాకి ఎక్కడదండి? మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ మనలాంటి చంచలుడు కాదంట. నేను భక్తిలో పోషణ కలిగిన వాడు ఏలియా,
భక్తిలో రోషం కలిగిన వాడు ఎలియా. ఆనాటి షోమ్రోను పట్టణం అంతా రాణి అయిన యెజ్రేలు పరిపాలనలో, అహాబు పరిపాలనలో ప్రజలు చెడిపోయినప్పుడు వీధి వీధికి ఆ పట్టణమంతా బయలు బొమ్మలు పెట్టినప్పుడు, బయలు పీఠాలు పెట్టినప్పుడు తట్టుకోలేని వాడు ఎలియా వెంటనే దైవ సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో పరితపించిన వ్యక్తి ఎలియా. ఫలితంగా మీరు గమనించి అక్కడ అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. నేను అనుకుంటాను ఈ మాటలు ఆహాబుతో అంటున్నాడు, రాజైన ఆహాబుతో అంటున్నాడు. రాజు ఏమనుకుంటాడు, పిచ్చుడా నువ్వు నిలబడింది నా సన్నిధిలో కదరా, నా సన్నిధిలో నిలబడి ఎవరి సన్నిధి అంటారేంటి. ఆయా రాజు సన్నిధిలో నిలబడి ధైర్యంగా సృష్టిని హెచ్చరిస్తున్నాడు. ఈ మాట వినండి జాగ్రత్తగా, ఒకవేళ జరగకపోతే ఏలియాకి ఎంత శిక్ష అండి, ఎంత అవమానం అండి, ఎంత అవమానం అండి, కానీ ఎంత ధైర్యం అండి. ఏలియా భక్తి జీవితం యోబు గ్రంథంలో అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపుదా. అవును, ఏలియా భక్తి జీవితం ప్రభుతో ఏలియాకు ఉన్న సంబంధం అండి. నేను అంటా జాగ్రత్తగా గమనించండి, ప్రభు మధ్య ఏలియ మధ్య ఉన్న ఆ దగ్గర సంబంధం ఉంటేనే అదే ఏలియాని ధైర్యంగా మాట్లాడించింది. ఆహాబుతో అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో. ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు అంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నిలబడిన దైవ సన్నిధి చాలా గొప్పది. ఆ దైవ సన్నిధిని బట్టి నేను ఆజ్ఞాపిస్తున్నా, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను భూమి మీద పడదు అని చెప్పగానే మీరు గమనించండి ఒక్క మాట, ఈ మాట చెప్పగానే ఆహాబుకి కోపం రావాలి. ఆ మాట చెప్పి ఏలియా దిగి వెళ్ళిపోతున్నాడు. ఆహాబు మౌనంగా ఉండిపోయాడు, ఏం మాట్లాడు అర్థం కాలేదు. కానీ ఆ మాట చెప్పి వస్తున్నప్పుడు ఎవరు దేవుడు ఎవరు ఎవరు ఏలియాకి ఎదురయ్యారు ఒకరు చెప్పండి నోటితోటి, ఎవరు ఎదురయ్యారు, ఎవరు బలపరిచారు? రెండవ వచనం అదే మాట, పిమ్మట యెహోవా వాక్కు అనే మాట ఉంది. యెహోవా వాక్కు అంటే దేవుడే ఎదురయ్యాడు ఎల్లకి. నేను ఇలా చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమయ్యే రీతిగా, ఏలియా సృష్టిని శాసిస్తే నా పర్మిషన్ లేకుండా నా సృష్టిని శాసిస్తావా అని దేవుడు కోపడక ఆనందంతో ఏలియా రోషానికి, ఏలియా భక్తికి ఆనందంతో ఎదురుపడి దేవుడే ఎదురయ్యాడండి, దేవుడే ఎదురుపడ్డాడు. భక్త నువ్వు వెళ్ళి కెరీదు వాళ్ళ దగ్గర దాగి ఉండు, నీకు ప్రతి నిత్యము ప్రతి సాయంకాలం కాకోలముల చేత ఆహారం పంపుతా, కెరీదు వాగు దగ్గర నీళ్లు తాగి ఉండు, తాగి అక్కడ దాగి ఉండు, కెరీదు వాగు నీళ్లు తాగు, నీకు నిత్యము ఉదయము సాయంకాలం కాకోలముల చేత ఆహారం పంపుతా. ఎంత అద్భుతమైన మాట అది, ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను, ఆకాశపు వాకిళ్ళు వర్షం పడకుండా ఉండాలంటే తలుపులు మూశాడు ఏలియా ప్రార్థన ద్వారా. ఆ తాళాలు వేసి దేవుడు మరలా తిరిగి ఏలియాకి ఇచ్చాడు, ఏలియా ఇదిగో తాళాలు, భక్తుడా ఇదిగో తాళాలు. ఇప్పుడు ఏలియా దగ్గర తాళాలు ఉన్నాయి, అందుకే
ఏలియా ఎక్కడున్నాడో వెతకండి అంటాడు అహాబు. ఎందుకని? మరలా వర్షింపడాలి, కరువుతో దేశం నశించిపోతామండి, వెతకండి వెతకండి, ఏలియాని వెతుక్కురండి అంట. స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఏలియా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు! ఏలియాకి ఇంత గొప్ప ఆధిక్యత రావడానికి కారణం ఏంటంటే, ఉదయకాలం ప్రేమతో చెప్తున్నా, ఒకే ఒక శక్తి ఏమిటంటే దైవ సన్నిధిలో గడపటం. దైవ సన్నిధిలో గడిపిన ఏలియా అంత గొప్పవాడయ్యాడు. అతడు మరలా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశపు వాక్యాలు తెరిచాడు. ప్రార్థన ద్వారా మరలా ఆకాశపు వాక్యాలు తెరవబడ్డాయి. భూమి మంచి, ఆకాశం మంచి వర్షం ఇచ్చింది, భూమి మంచి ఫలం ఇచ్చింది. చెడ్డవాడైన అహాబు దినాలలో, చెడ్డదైన ఇజ్రాయేల్ దినాలలో ఏలియా రోషం కలిగి, భక్తి కలిగి దేవుని మహిమపరిచిన గొప్ప భక్తుడు ఏలియా. అంత మాత్రమే కాదు, ఆయన నిలిచిన దైవ సన్నిధి ఆయనకి ధైర్యం ఇచ్చింది, సృష్టిని శాసించే శక్తినిచ్చింది. ఏలియా దేవునితో ఉన్న భక్తి సంబంధం ధైర్యంగా రాజుని హెచ్చరింపజేసింది. దైవ సన్నిధి విలువ ఎరిగిన ఏలియా ఆనాటి లోకంలో మరణం చూడకుండా దేవుని దగ్గరకు వెళ్ళిన రెండవ భక్తుడు ఎవరంటే ఏలియానే. రెండవ భక్తుడు అన్నాడు, మూడవ భక్తుడు ఉన్నారంటే మూడవ భక్తుడు మనమే. ప్రభు వస్తే మనకు తెలియకుండా ఎప్పుడు వస్తాడో, మనం ఎప్పుడు వెళ్తాడో తెలియదు. మూడో అవకాశం ఉంది. మొదటి వాడు హనోకు అయితే, రెండవ వాడు ఏలియా, మూడవ వాడు ఎవరో నాకు తెలియదు. ఆనాటి దినాలు ప్రభు వచ్చినప్పుడు మరణం చూడకుండా వెళ్ళబోయే ప్రజలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. గమనించండి, దైవ సన్నిధి విలువ మనకు అర్థం కావట్లేదు. ఏలియా అంత గొప్పవాడు అవటానికి కారణం దైవ సన్నిధి. నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు ఏలియా. అందుకే భక్తులు రోషం కలిగిన వాడు. ఆనాటి ఇశ్రాయేలుల అందరిని కూడా వారి కన్నులు తెరిపించాడు. యెహోవాయే దేవుడు రుజువుపరిచిన వాడు ఏలియా. మరొక గొప్ప భక్తుని జ్ఞాపకం చేసుకున్నాం మరొక ఉదయ కాలంలో. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం కూడా నేను చదువుతాను. ఆదికాండం 17వ అధ్యాయము దయచేసి రండి, ఆదికాండానికి రండి. 17వ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది, గమనించండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పగా అబ్రహాము సాగిలపడెను. సుదరి సుదరులారా, ఈ వచనాలు గమనించండి. ఆదికాండం 17వ అధ్యాయము మొదటి వచనం 3వ లైన్లో నా సన్నిధి, దేవుడు అంటున్నాడు అబ్రహాం, నా సన్నిధిలో నీవు నిందారహితుడిగా బ్రతుకు. నా సన్నిధిలో యథార్థముగా, నింద లేనివాడుగా, లోపము లేనివాడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా బ్రతుకు. లోకం ఎదుట కాదు, నువ్వు నా సన్నిధిలో నిలబడుతున్న నీవు, నన్ను ఆరాధిస్తున్న నీవు, నన్ను సేవిస్తున్న నీవు. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. అలాగైతే నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధులై ఉండుడి. అబ్రహాము అంతా అన్నాడు, నీవు నా సన్నిధిలో నిందారహితుడిగా బ్రతుకు. ఏంటంట, నింద లేనివాడిగా బ్రతికితే లాభం, నిందారహితుడిగా బ్రతికితే లాభం. అక్కడే అంటాడు చూడండి,
అలా బ్రతికితే నేను నీతో ఒక నిబంధన చేస్తా, ఒక ప్రమాణం చేస్తా, ఒక ఒడంబడిక చేస్తా. ఏమిటి ఒడంబడిక అంటే, నీవు నిందారహితుడిగా బ్రతికితే నేను నిన్ను అత్యధికముగా హెచ్చిస్తా, నీ జాతిని, నీ తరవారిని, నీ వంశాన్ని. నేటి ప్రపంచంలో అందరికన్నా మిన్నగా నేను నిన్ను దీవిస్తా, హెచ్చిస్తా. అబ్రాహం కావాలా? నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? నిందారహితుడిగా బ్రతుకు. ఇది దేవుని కోరిక. సోదరి సోదరులారా, ఉదయకాల కాన్ఫరెన్స్ లో ఉన్న పరిశుద్ధులారా, ప్రేమతో చేతులు జోడించి మిమ్మల్ని బ్రతికి నడుతున్నా. మనము ఎవరమైనా దేవుడు అన్నాడు, నీవు చేయవలసిన పని నువ్వు చేయి, నేను చేసే పని నేను చేస్తా. నువ్వు నింద లేనివాడిగా బ్రతికితే నేను నిన్ను అత్యధికముగా దీవిస్తా. కరుణామైన కోరిక ఏందో తెలుసా? దేవుని సన్నిధికి ఆరాధిస్తున్న మనము, దేవుని సన్నిధిలో నిలుస్తున్న మనము నింద లేని వారంగా బ్రతకాలి, లోపం లేని వారిగా పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది ప్రియ ప్రభు కోరిక. నువ్వెవరివైనా పర్వాలా, సేవకుడువా, పెద్దవా, పరిచారకుడువా, పరిశుద్ధుడువా, యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన ఆరాధిస్తూ సేవిస్తున్న నీవు నింద లేని వాడిగా బ్రతికితే ఎంతగా అబ్రహామును దీవించినట్లుగా మనల్ని కూడా దీవిస్తాడు ఆ దయామయుడు, కరుణామయుడు. ఇది దేవుని కోరిక. నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తా. ఒక వచనం చదువుతారా? ఆదికాండం 18:22 త్వరగా ఒక్క వచనం చూడండి. ఆదికాండం 18:22 మనం పరిశీలన చేస్తే ఆ మనుషులు అక్కడ చాలు ఆది కాలం 18:22 రైట్ బ్రదర్, మీ వాయిస్ క్లారిటీ లేదు, నేను చదువుతున్నాను. ఆది కాలం 18:22 ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళింది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. చాలు, అబ్రహాము ఇంకా అధికారం 18:22 ముగ్గురు వ్యక్తులు కనబడినట్లుగా అబ్రహాము స్పష్టంగా చూశాడు. అబ్రహాము సాగిలపడ్డాడు. ముగ్గురు వ్యక్తులు చూసినట్టుగా అధికారం 18:22 కనబడతా ఉంది. 19:1 మొదటి వచనంలో ఇద్దరు వ్యక్తులు సుగమ వైపు వెళ్ళలేకపోయారు. మూడో వ్యక్తి ఎక్కడికి పోయినట్టు? మూడో వ్యక్తి ఎక్కడికి పోయాడండి? గమనించండి, అబ్రహాము ఇంకా 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 ఎక్కడ ఉన్నాడు? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అందుకే తన బిడ్డ గోగాడుతున్నాడని, తన బిడ్డ ప్రార్థిస్తున్నాడని, తన బిడ్డ విజ్ఞాపన చేస్తున్నాడని దేవుడు దాటిపోలేకపోయాడు. అక్కడే నిలిచాడు. యెహోవా అబ్రహాముతో నిలిచి ఉండుట మనం కనులారా చూస్తా ఉన్నాం లేఖనం ద్వారా. అబ్రహాము ఏమో దేవుని గోగాడుతూ ఉన్నాడు, ఇంకొకసారి అయ్యా, ఇంకొకసారి అయ్యా, నేను దుమ్మినయ్యా, దూళినయ్యా అని అబ్రహాము దేవునితో గోజాడుతూ ఉంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆలకిస్తూ, మీరు గమనించండి, వాస్తవానికి సుదోమను నాశనం చేయడానికే వారు వచ్చారు కదా. ఈ మాట నా భక్తుడైన అబ్రహాముకి దాచలేను అన్నాడు. నా సన్నిధిలో నిలిచిన అబ్రహాముకి దాచలేను అన్నాడు. దైవ సన్నిధిలో నిలిచిన అబ్రహాము దేవునితో గోజాడుతున్నాడు. నిజానికి సుదోమ గుమ్మరను నాశనం చేయడానికే దిగి వచ్చాను అన్నాడు.
అబ్రాహాం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క మెట్టు ప్రార్థన ద్వారా మీరు గమనించండి, ఎంత ఆశ్చర్యమండి. దేవుని కోపం అనే మెట్లు దిగుతున్నాడు దైవ సన్నిధిలో మొర్ర పెడుతున్న అబ్రహాం ప్రార్థన దేవుని కోపం అనే మెట్లను దించుతా ఉంది. ఒక్క మాట, అబ్రహాం కాపాడతావయ్యా అంటే కాపాడతా. నాకెంత ఆశ్చర్యం వేసిందండి, భక్తుల ప్రార్థన పరలోకపు దేవుని హృదయానికి ఎంత ఆనందదాయకమైందండి, ఎంత ఆనందదాయకమైందండి. అబ్రహాం ప్రార్థన చేస్తుంటే నాశనం చేయడానికి వచ్చిన దేవదూతుడు నాశనం చేయడానికి వచ్చిన దేవుడు అబ్రహాం ప్రార్థనను బట్టి కాపాడతా అంటా ఉన్నాడు. దైవ సన్నిధి విలువ ఎంత ఆశ్చర్యం అండి. అబ్రహాం మాట్లాడుతూ ఉండగా, అబ్రహాం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అబ్రహాం దాటి వెళ్ళలేకపోయాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఏ భక్తుని మరిచేవాడు కాదు, విడిచేవాడు కాదు. దేవుడు ఎన్నడూ మర్చిపోడండి. కానీ మనం ఎందుకు శక్తిహీనం అయిపోతున్నాం అంటే, ఆయన సన్నిధిలో నింద లేని వారంగా బ్రతకలేకపోతున్నాం. ఏదో ఒక నింద మన మీద ఉంటా ఉంది. ఉదయకాలం జాగ్రత్తగా పరిశీలించండి. అబ్రహాం నింద లేనివాడుగా బ్రతికాడు. అందుకే దేవుడు అబ్రహాముని చాలా గొప్పగా వర్ధల చేశాడు. 24:40 ఇదే అబ్రహాం ఎంత విశ్వాసమో, ఎంత ధైర్యం ఇచ్చిందో భక్తి. దేవుడు గుబ్బు బిడ్డనిచ్చాడు అబ్రహాంకి. బిడ్డ పెద్దోడయ్యాడు, వివాహం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఎంత వయసు వచ్చింది గమనించండి. ఇప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడని ఎలియాజర్ని పిలిపించి ఎలియాజర్తో చెప్తా ఉన్నాడు, నేను కనానీల మధ్య నివసిస్తున్నాను, కానీ ఈ కనానీల బిడ్డ నాకొద్దు, నా కుమారుని సాకి నా స్వదేశానికి వెళ్ళు, నా బంధువుల ఇంటి వద్దకు వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా, ఒక పెళ్లి కుమార్తెను తీసుకురా అని ప్రమాణం చేపించడం మనం అందరూ ఎరుగుదాం. ఆ సన్నివేశం, ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. అలాగైతే ఆ భక్తులు అంటే ఉంటారు, గమనించండి, ఇస్సాకు ఊరికి, రిబ్కా ఉన్న ఊరికి, అబ్రహాం ప్రస్తుతానికి నివసిస్తున్న ఆ కనాను ప్రాంతానికి, ఆ ఊజ్ అనే గ్రామానికి 550 మైళ్ళ దూరం అంటండి. ఇంత దూరం వెళ్ళిన వ్యక్తి ఒకవేళ మరలా ఏమైనా అనుమానం వస్తే ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ లేవు. ఆ రోజు అసలు వాహనాలు కూడా లేవండి. ఆనాడు ఒంటెల ప్రయాణం, గాడిదల మీద ప్రయాణం. ఆనాడు హెలికాప్టర్లు లేవు, బైకులు లేవు, స్కూటర్లు లేవు, ఏ వాహనాలు, బస్సులు లేవు, రైలు బండ్లు లేవు. అలాంటి కాలంలో ఉన్నప్పుడు భక్తుడైనటువంటి ఎలియాజర్ కూడా ఒక చిన్న సందేహం వచ్చింది. అయ్యా, ఒకవేళ ఆ అమ్మాయి నీ బంధువురాలైన అమ్మాయి, అంత దూరం నేను రాను అన్నానుకోండి, నీ కుమారుడైన ఇస్సాకుని అక్కడికి తీసుకెళ్ళమంటావా? ఒక సందేహ పలుకుని ఆ ఎలియాజరు వ్యక్తపరిచినప్పుడు అబ్రహాం చెప్పిన గొప్ప మాట నా హృదయాన్ని తాకింది, నన్ను ఎంతగా బలపరిచిందో పరిశుద్ధులారా. అబ్రహాం పలికిన మాట ఎలియాజర్తో, అలాగొద్దు, నేను యవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. అది కన్నా 24:40 ఎంత రమ్యమైన మాట, పరిశుద్ధుల గుండెలను ఓదార్చే మాట, భక్తుల హృదయాలను సంతోషపరిచే మాట, ఒక ఉన్నతమైన మాట. అబ్రహాం అంటాడు, నేను యవని సన్నిధిలో నడుచుచున్నాను, నేను యవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. యెహోవా తన దూతనికి ముందుగా పంపుతాడు, యెహోవా తన దూతనికి ముందుగా పంపుతాడు. నిజంగా ఎలియాజర్తో వెళ్ళింది దేవుని దూత కదా, రిబ్కాను కనుపరిచింది దేవుని దూత కదా,
వివాహములు ఎంతగా అవాహము అశ్రద్ధింపడిందో అబ్రహాము దైవ సన్నిధి విలువ కాదా. విచారం ఏంటంటే నేడు దేవుని పిల్లలు ఎక్కువగా మన పితృల వలె దైవ సన్నిధిలో గడపలేక వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు, సెల్ఫోన్లతోనా ముసలమ్మ ముచ్చట్లతోనా వ్యర్థమైనవి దేవునికి ఏమైనా వాడుతూ గడపటం వలన శక్తిహీనమైపోతున్నాం, భక్తిహీనమైపోతున్నాం. దైవ సన్నిధిలో గడిపిన మన పితరులు భక్తులు చాలా గొప్పగా వర్ధిల్లారు, ఆశీర్వదింపబడ్డారు. దైవ సన్నిధి విలువ చాలా మందికి నేటికి ఆరాధిస్తున్న పరిశుద్ధులకు నేటికి అర్థం కావట్లా, నేటికి తెలియట్లా ఎన్నోసార్లు అండి నష్టపోతున్నారు. ఎన్నోసార్లు ఆ పని అని ఈ పని అని ఎన్నోసార్లు దైవ సన్నిధిని మనమే నిర్లక్ష్య పెడుతున్నాం. ఎంత విచారం అండి. దైవ సన్నిధిలో అబ్రహాం పలికిన మాట, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నడుచుచున్నానో ఆ దేవుని దూత ఎలియాజరు నీకు ముందుగా వస్తాడు. ఎంత గొప్ప నిరీక్షణ అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. దైవ సన్నిధిలో ఎంత ధైర్యం ఇచ్చింది దైవ సన్నిధి, ఎంత భక్తినిచ్చింది. అబ్రహాము సోదరుని కుమారుడు ఉన్నాడు లోతు, మనమందరం వెరుగుతున్నాం. దైవ సన్నిధిని విడిచి సుదోమ వైపు వెళ్ళి పెద్దరికాన్ని కోరుకున్నాడు. ఆ గవిని వద్ద కూర్చున్నాడు, రచ్చబండ అంటారే ఆ పెద్దల బండ మీద కూర్చున్నాడు. దైవ సన్నిధిలో ఉండవలసిన లోతు రచ్చబండ మీద కూర్చున్నాడు. మీరు గమనించండి, దైవ సన్నిధి నష్టపోయిన లోతు ఒంటరి వాడయ్యాడు, దైవ సన్నిధిని విడిచిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, దైవ సన్నిధిలో లేని లోతు పిల్లలు భ్రష్టులైపోయారు. దైవ సన్నిధిలో ఇంత నష్టం జరగటానికి లేకపోవటమే కదా. ఉదయకాలం ఒక్క నిమిషం ఆలోచించండి, దైవ సన్నిధిని కోరుకోండి. భక్తుడైనా ప్రవక్త అయినా మన పితృడైన మోషే ఆఖరి సారి ద్వితీయోపదేశ కాలంలో ఇశ్రాయేలు అందరిని పిలిచి ఆయన ఆఖరి మాటలు చెప్తున్నాడు, మేలును కోరుకోండి, దైవ సన్నిధిని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. యోషువ కూడా లేకదండి చెప్పింది ఆఖరి అధ్యాయంలో, మీరు ఎవరిని కోరుకుంటారు, లోకాన్ని కాదు, దేవతలను కాదు, దైవ సన్నిధిని కోరుకోండి, నేను నా ఇంటి వారు. ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నాం, యెహోవాను సేవిస్తాం. ఉదయకాలం దైవ సన్నిధి ఉన్నదా మనకి? దైవ సన్నిధి లేక ఎంతమంది అండి నష్టపోతున్నారు. అబ్రహాం దేవుని భక్తులతో పలికిన మాట అది, నేను ఎవని సన్నిధిలో, మనము దేవుని సన్నిధిలో నిలిచిన కొలది మన భక్తి విస్తరించింది, మన కుటుంబాలు వృద్ధి పొందుతాయి, మన బిడ్డలు అభివృద్ధి చెందుతాయి. ప్రియ నేస్తమా, ఒక్క నిమిషం నీకు నీవే ఆలోచన చేసుకో, దైవ సన్నిధి విలువ నేటికైనా అర్థమవుతుందా? అది చాలా ప్రశస్తమైనది, అది దేవుడు నిలిచిన స్థలము, ప్రేమిస్తున్నామా?
ప్రతి కూడికలో మనం పాలు పొంగులు పొందుతున్నామా? ఎన్ని కూడికలకు మిస్ అవుతున్నామా? ఎన్ని కూడికలకు మిస్ అవుతున్నాం? ఎంత ఆలస్యంగా వస్తున్నాం దైవ సన్నిధి? ఆ దైవ సన్నిధి విలువ నేటికి అర్థం కాకపోతే ఉదయకాలమైన ప్రేమతో చెప్తున్నాను, దైవ సన్నిధిలో నిలిచిన భక్తులు వర్ధిల్లారు. ఎవరిని కోరుకుంటున్నాం మనం? ఏది కోరుకుంటున్నాం? దైవజనుడైన పౌలు తిమోతి గురించి చెప్తా ఉన్నాడు, నీ అవ్వలో ఉన్న విశ్వాసము, నీ తల్లిలో ఉన్న విశ్వాసము నీ గుండెలోకి వచ్చింది. తిమోతి, బాల్యము నుండి దేవుని సన్నిధిలో లేఖనాలు జరిగిన వాడవై ఇంకా క్రీస్తు కృపలో బలవంతుడుగా ఉంటాడు, ఇంకా క్రీస్తు కృపలో బలవంతుడుగా ఉంటాడు. ఎంతగా ఎదిగాడండి తిమోతి, ఒక విశ్వాసిగానా, ఒక పరిచారకుడుగానా, ఒక సంఘబద్ధగానా, ఒక కుమారుడుగానా, నిజమైన కుమారుడుగానా, శిష్యుడుగానా, జత పనివాడుగానా? గమనించండి, చివరికి ఆ అపొస్తలుడైన పౌలు చేత గొప్ప వ్యక్తి, దేవుని పిలుపుకు లోబడిన ఆ అపొస్తలుడైన పౌలు చేత దైవజనుడా ఎంతగా ఎదిగాడండి, ఎంతగా వర్ధిల్లాడండి. దైవజనుడా అని పిలిపించుకున్న ఘనత తిమోతి, తిమోతి అందరు విడిచిపోయారు. ఒకరోజు పౌలు భక్తుడు బాధపడుతున్నాడు, పిలిపిలితో మాట్లాడుతూ, తిమోతితో మాట్లాడుతూ ఆ తిమోతి గురించి గొప్ప సత్యాన్ని తెలియపరుస్తున్నాడు. అందరూ సొంత కార్యాలయం చూసుకుంటున్నారు, కానీ తిమోతి దేవుని పని చేస్తున్నాడు. ఎక్కడది? ఈ సాక్ష్యం గొప్పది. యుక్రెయిన్కి వెళితే అదే, లుస్త్రకి వెళితే అదే సాక్ష్యం. దైవజనుడు పౌలు గడిపినట్లుగా తిమోతి కూడా దేవునితో గడుపుతున్నాడు. సోదరి సోదరులారా, మన ప్రియ ప్రభు కూడా ఆ తండ్రి సన్నిధి అందరూ విడిచిపెట్టలేదు. తండ్రి సన్నిధి ఎక్కడ విడిచిపెట్టలేదు. ఆయన దేవునితో సమానుడైనప్పటికీ, దేవుడు నా ప్రియ కుమారుడు ఇతని యందు ఆనందిస్తున్నాను అని చెప్పినప్పటికీ, సృష్టికర్త అయిన దేవుని సన్నిధి ఎప్పుడు విడవలే. రాత్రంతా ఆయనతోనే గడిపాడు, పగలల్లో ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడు. అందుకే ఆయన ప్రపంచానికి రక్షకుడయ్యాడు, రక్షణ తెచ్చాడు. ఎంత అద్భుతమైన దీవెనను లోకానికి ఇచ్చాడు. ప్రియ దైవజనమా, ఉదయకాలం కాన్ఫరెన్స్ లో ఉన్న దేవుని పిల్లలందరికీ నేను చెప్పే గొప్ప మాట, దైవ సన్నిధి విలువ ఇప్పటికైనా మనకు అర్థం కావాలి. దైవజనులు గొప్పవాళ్ళు, మన పితరులండి, మన భక్తులు. గంటల కొలదిగా దేవునితో గడపటం అలవాటు అయిపోయింది. నా మట్టుకు నేను కూడా, మన ముందున్న దైవజనులు అందరు కాదు కొందరేనండి, అలాగే ఎంతో మంది మిషనరీలు, వారి మాదిరి జీవితాన్ని నా గుండె తాకింది. అందుకే నేటికి నీ దైవ సన్నిధిని చాలా ప్రభు కృపచేత ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది నేను ప్రభువు నమ్ముకుని ఆరాధన చేస్తూ 33.5 సంవత్సరాలు అయింది. కానీ ఏ రోజు కూడా, ఒక్క ఆదివారం కూడా దేవుడు నన్ను ఆయన ఆరాధించకుండా వద్దనలేదు, ఆయన స్తుతించకుండా వద్దనలేదు. నేటికి ఆయన సన్నిధిలో గడుపుతున్నాను, ఏ కుడికి కూడా నేను మిస్ కాలేదు ప్రభు ఎదురు చెప్తున్నా. కారణం ఏంటంటే ఆయన సన్నిధి విలువ
భక్తుల ద్వారా నేర్చుకున్నా, ఆనందిస్తున్నాను సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఎంతో సంతోషపడుతున్నాను. అబ్రహాం ఎంతగా సంతోషపడ్డాడో మనం గమనిస్తున్నాం. ఏలియా ఎంత సంతోషపడ్డాడో మనం గమనిస్తున్నాం. హన్నా కన్నీరు తుడిచింది ఎవరండి? ఎల్కానా రెండంతలు ఇచ్చిన పెరిన్నా కన్నా విస్తారంగా అన్నాను ప్రేమించిన అన్నా కోరింది, అన్నా ఫలించింది. దైవ సన్నిధిలో కాదా? దైవ సన్నిధిలో కాదా? అన్నా ఫలించింది, అన్నాకి ఆనందం ఇచ్చింది. ఎల్కానా రెండు భాగాలు ఇచ్చినప్పుడు రాలేదండి అన్నాకి ఆనందం. అమ్మా నిన్ను విస్తారంగా ప్రేమిస్తున్నప్పుడు రాలేదు ఆనందం. దైవ సన్నిధులు మీరు చదువుకోండి, సమయంలో మొదటి గ్రంథంలో ఆ ఆత్మను దేవుని సన్నిధులు ఎప్పుడైతే కుమ్మరించుకుందో సంతోషంతో తిరిగింటికి వెళ్ళిపోయింది, సంతోషంతో వెళ్ళిపోయింది, ఫలించింది. తను ఫలించడమే కాదు, ఇస్రాయేల్ జాతి అంతటినీ ఫలింపజేసింది ఆమె దైవ సన్నిధి. మనం ఎవరితో గడుపుతున్నాం? దైవ సన్నిధి అండి, చాలా విలువైనది. దాన్నే మనం కోల్పోతున్నాం, దాని కొరకు దాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. ఆ దైవ సన్నిధిలో మనం ఉండలేకపోతున్నాం, ఆ దైవ సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం, ఏదేదో సాకులు చెప్తున్నాం, అందుకే నష్టపోతున్నాం, ఆత్మీయంగా భ్రష్టులం అయిపోతున్నాం తెలియకుండానే, దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదిగో తెలియకుండానే లోతు అంచెలంచెలుగా దిగిపోయాడు. మీరు గమనించండి, చివరికి ఒంటరి వాడయ్యాడు, భార్య ఉపస్తమం అయిపోయింది, పిల్లలు భ్రష్టులు అయిపోయారు. కారణం దైవ సన్నిధి లేకపోవటం కాదా? ఒకే తండ్రి పిల్లలు, అబ్రహాము లోతు తండ్రి, రక్త సంబంధికులు ఒకరే, ఒకే రక్తం వాళ్ళది. అబ్రహాం ఎందుగా ఫలించాడు, లోతు ఎందుకు ఫలించలేకపోయాడు? అబ్రహాం కుటుంబం, అబ్రహాం వంశం వర్ధిల్లింది దైవ సన్నిధి ప్రేమించడం ద్వారా. ఆ దైవ సన్నిధిని ఎంతగా ప్రేమించాడో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దైవ సన్నిధిలో అబ్రహాం గడిపిన తరుణం దేవుని కొరకు తనకు ఉన్న ఒక్కగానో కుమారుడు దేవుడు అడగగానే బలి చేయటానికి ఇష్టపడేటట్టు చేసింది దైవ సన్నిధి. ఎంత గొప్పగా దీవించిందండి, ప్రేమ నేర్పింది, భక్తి నేర్పింది, ఆశీర్వాదం ఇచ్చింది దైవ సన్నిధి. మన ప్రియ ప్రభు లోకములో భూలోకములు ఉన్నంత కాలం 33.5 సంవత్సరం కూడా ఆయన సన్నిధి విడిచిపెట్టిన వాడు కాదు. యోహాను సువార్తలో మనం గమనిస్తాం ఎల్లప్పుడు తండ్రి సన్నిధిలో గడిపాడంట ఆయన. ఎల్లప్పుడు ఎల్లప్పుడు రిమాతోంది గమనించండి, ఎల్లప్పుడు దేవుని తోడు దేవుని సన్నిధిలో గడిపాడు. అందుకే రక్షకుడు గొప్పవాడే. ఆ విలువ ఎంత ప్రభావం చూపిందండి. నేను కూడా కొన్నిసార్లు రాత్రి ఉదయకాలం ఆరాధనకి వెళ్ళబోయే ముందు రాత్రి ఇంచుమించుగా 12-1 గంట దాకా ప్రభుత్వం గడిపే అలవాటు ఉన్నాను. తెల్లారి ఆదివారం పునరుత్న దినము, శనివారం విజ్ఞాపన అయిపోయిన తర్వాత ఒంటరిగా ఇంచుమించుగా 12-1 గంట దాకా ప్రభుత్వం గడిపే అలవాటు నాకు వచ్చింది. ఎంత మేలుకరమైన వర్తమానం దేవుడిస్తాడో ప్రభు ఎదురు చెప్తున్నాను. నేను తలంచిన తలంపులు పక్కన పెట్టి దేవుడు అద్భుతమైన రీతిగా వాడుకుంటాడు. ఎన్నో ఆత్మలు ఆనందపడేటట్టుగా, ఎన్నో ఆత్మలు రక్షింపడేటట్టుగా ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తా ఉంది. రక్షకుడు నేటికి మనం ఆయన సన్నిధి వెతకపోయినా ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ సన్నిధి గురించి వివరించాడు.
ఆ తండ్రిని గురించి, పరలోకం సన్నిధిని గురించి, పరలోకము గురించి, ఆ పరిశుద్ధుని గురించి, ఆయన సృష్టికర్త అయిన ప్రభువుని గురించి ప్రభు స్పష్టంగా లోకానికి తెలియపరచు. నేనే ఆయన్ని, ఆయననే నేను తెలియపరిచేది. అంత మాత్రమే కాదు, ఆయన గడిపాడు తండ్రి సన్నిధిలో ఉండి. తండ్రికి తెలియకుండా ఆయన ఏనాడు ఏమి చేయాలి అన్ని తండ్రి చెప్పాడు. సిలువ మరణం కూడా చెప్పాడు. నేటికి మానవుని కొరకు అమ్మాయ్య పరలోకపు తండ్రి వద్ద తండ్రి సన్నిధిలో ఉండి విజ్ఞాపన చేస్తున్న ఘనత మన ప్రియ ప్రభువుది. నేటికి ఎక్కడున్నాడు? తండ్రి సన్నిధిలోనే ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రమ్యమైన మాటలు ఉన్నాయి, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నావు. అలాగే వీరు మనము కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఇది ప్రభు యొక్క ప్రార్థన అండి. పరలోకపు తండ్రితో చెప్పిన అద్భుతమైన మాట, తండ్రి నీవు నేను ఎలా ఉన్నావు? ఏకమై ఉన్నావు. నేను నీ సన్నిధిలో ఉన్నా, నీవు నా దగ్గరే ఉన్నావు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు, అబ్రహాము దగ్గరే దేవుడు ఉన్నాడు. పని మీద వచ్చాడు, వెళ్ళలేకపోయాడు, ఆగిపోయాడు, అబ్రహాము దగ్గర నిలిచాడు. వెళ్ళాలి సుదొమ వైపు, ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ తండ్రి అయిన దేవుడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? యెహోవా ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే అబ్రహాము బోజారుతున్నాడు, అబ్రహాము ప్రాధేయపడుతున్నాడు, అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు. అందుకే దేవుడు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు, ఎక్కడ భక్తుడు ఉంటాడు అక్కడ దేవుడు ఉంటాడు. స్నేహితులారా, ఆయన సన్నిధి విలువ చాలా గొప్పది. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉన్నారహితులుగా బ్రతికామో, నిజముగా మనకు మాత్రమే కాదు, మన బిడ్డలకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు, మన జాతికి రక్షణతో పాటు ఆశీర్వాదం వచ్చింది. రక్షకుడు యేసయ్య భూలోకానికి వచ్చి తండ్రి సన్నిధి విలువేంటో లోకానికి తెలియపరిచాడు. ఆ గొప్పతనం ఏమిటో తెలియపరిచాడు, శిష్యులకు తెలియపరిచాడు. నింద లేనివాడిగా జీవించాడు. ఆయన అన్న మాట లోకానికి శాస్త్రులతో పరిశీలిత పలికిన ఒక గొప్ప సవాలతో కూడిన మాట ఏమన్నాడు? నాలో నింద ఉన్నదని, నాలో లోపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు అంటే, ఎంతో మంది మేధావులు పండితులు నేటికి విమర్శలు ఉన్నాయి కానీ రుజువు లేవు. ఒక్కళ్ళు కూడా రుజువుపరచలేకపోయారు. ఆ పుణ్యమూర్తి పైన శతాధిపతులు లోబడ్డారు, రాజులు లోబడ్డారు, ఎంతో మంది లోబడ్డారు. ఆయన సన్నిధిలో నిలిచిన సృష్టికర్త అయిన ప్రభు, స్నేహితులారా, యెషయ నిందలేనివాడిగా బ్రతికాడు. మనందరి కొరకు చనిపోయి, మన రక్షణ కొరకు అమూల్యమైన రక్తాన్ని ధారపోసి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున చావును సమాధిని చేయించి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు పరలోకపు తండ్రి చూశాడు. మా మాట వినండి జాగ్రత్తగా, పరలోకపు తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కొడుకు ఎలా వచ్చాడో భూలోకానికి. భూలోకం చెడిపోయింది కదండి, చెడిపోయిన లోకానికి పంపించాడు, పాడైపోయిన లోకానికి యేసయ్యను పంపించాడు. కానీ వెళ్ళేటప్పుడు మరలా తిరిగి వచ్చినప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు తెలుసా? ఎలా పరలోకం నుంచి పరిశుద్ధుడిగా వచ్చాడు, ఇప్పుడు కూడా అలానే వెళ్ళాడంట. పరలోకపు తండ్రి గుండెను సంతోషపరిచింది. చెడిపోయిన భూలోకానికి వచ్చి ఆయన చెడిపోలేదు. క్షమించండి ఈ మాట అన్నందుకు. అర్థమైందంటే ఈ పాడైపోయిన లోకానికి వచ్చి ఆయన పాడైపోలేదండి. పాడైపోయిన లోకాన్ని బాగు చేసి ఎలా వచ్చాడో పరిశుద్ధుడిగా అలానే వెళ్ళిపోయాడు. ఇది తండ్రి సన్నిధి విలువ. మన పవిత్రంగా నిలబెట్టేది తండ్రి సన్నిధి అండి. దేవుని సన్నిధి పరిశుద్ధుడిగా నిలబెట్టేది, ప్రార్థనాపడుగా నిలబెట్టేది, భక్తినిచ్చేది, దీవించేది, చేసేది తండ్రి సన్నిధి. పరలోకానికి రక్షకుడు వెళ్ళిపోయినప్పుడు తండ్రి తన కుమారుని చూశాడు, హత్తుకున్నాడంట. నేటికి తండ్రి సన్నిధిలో ఉన్నాడు యేసయ్య. నేటికి తండ్రి సన్నిధిలో మనందరి కొరకు జ్ఞాపన చేస్తున్నాడు. ఆ తండ్రి విలువ కుమారునికి తెలుసు. అందుకే లోకానికి తెలియపరిచి సంఘాలకు తెలియపరిచి వెళ్ళిపోయాడు.
అపోస్తలుడైన పౌలుని ఎన్నుకున్నందుకే లోకానికి తెలియపరిచాడు. ఉదయకాలం ఆఖరి మాటలుగా చెప్తున్నాను, ప్రభు పట్ల కుడిక ముగించిపోతున్నాం. ఆ తండ్రి సన్నిధి విలువ మనకు అర్థమైతే చాలు. ఎలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు, అతని గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎలియా అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను. రాజును చూసి ఎలియా వణకాలి, కానీ ఏలియాను చూసి ఆహాబు వణికిపోయాడు. యెజెబెలే భయపడింది. తండ్రి సన్నిధి విలువ గొప్పది. మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, సంఘాలకు ఆ తండ్రి సన్నిధి విలువ ఆశీర్వాదకరమైనది. ఆ తండ్రి సన్నిధి విలువ, తండ్రి సన్నిధి అంటే శాలేము, చిలుకూరు శాలేము అనుకుమాకండి స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఉన్న తండ్రి సన్నిధి విలువ చాలా గొప్పదని తెలియపరుస్తూ ఆ విలువను బట్టి మనకి, మన బిడ్డలకు ఆశీర్వాదం వచ్చిందని ఉదయకాలం ప్రభు పక్షాన ప్రేమతో ఈ మాటలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. చాలా చాలా మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ మాటలు ప్రభు మహిమ కొరకు దీవించబడును గాక. ఆమేన్. థాంక్ యూ. వాక్యం అందించిన దేవుని సేవకులు మల్లికార్జున రమణ గారికి మనందరి తరఫున ప్రభునామందునాలు. దేవుని సన్నిధిని మనం ఎంత లోటు కలిగి ఉన్నామో పరిశుద్ధాత్మ తన దాసం ద్వారా బయలుపరిచాడు. దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. ఈ వాక్యాన్ని మనం మన జీవితానికి అనుభవించుకొని లోటుపాటు సరిదిద్దుకుందాం. చివరిగా ముగింపు ప్రార్థన. మరేదాసన్న, దేవుని సేవకుడు మరేదాసన్న ప్రార్థన చేస్తారు. అన్మీట్లోనే ఉంది, అయినా అన్న మాట్లాడలేదు. సరే, పాలంకులు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం అరుణోదయమనే ప్రభువా తండ్రి నాయన, 4134 రోజు అనుదిన ఉదయకాలపు ఆయన వాక్యధ్యానాల్లో ప్రభువా తండ్రి నీ దాసుని నాయన మల్లికార్జునరావు గారిని బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన తండ్రి. గొప్పదేవ నాయన, ఎన్నో మేలు చేసినారు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏలియాను గురించి ఎంతో చక్కటి సందేశం ప్రభువా తండ్రి. విధంగా ప్రభువా నీ దాసుని ఆయా విధంగా వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరము నాయన తండ్రి నాయన, మరి ఫిబ్రవరిలో నాయన తండ్రి కూడా ప్రభువా తండ్రి లేయాను గురించి అనేక సత్యాలు విన్నాం. నాయన ఏషియా గ్రంథంలోను 66 గ్రంథాల గురించి నీ దాసుని చెప్పినారు. నిర్గమాకాండంలోను ప్రభు, అదేవిధంగా ప్రభు తండ్రి సంఖ్యాకాండ ఆశ్రయ పురుగుల గురించి చెప్పినాడు. చెట్లు నాయన గత సంవత్సరం ఆయన చెప్పినాడు ప్రభు. ఈ దాసుని బలపరిశీలిస్తున్న వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి ప్రభు. విధంగా ప్రభాని దాసుని బర్ణవాసు ప్రభు, దినవి దినవు ప్రభు తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకున్న దాసులు ప్రభు మా మధ్యకు పంపిస్తూ మీ దయగల మాటలు వినటకు మరొక తరుణం ఇచ్చినారు స్తోత్రం. కేవలం ఇని ఇడిచిపెట్టి వారం కాక నాయన, మేము వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. దినములు చెడ్డవి కనుక సమయం కోరి సద్వినియోగం చేసుకోమన్నారు ప్రభువా. నాయన మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది కనుక మేము భయం భక్తి కలిగి జీవించటం మీ కృపను కలిగించండి నాయన. కనుక ప్రభువా తండ్రి చెరు వచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. రతిగా ప్రార్థించిన దాసుడు దేవదాను బట్టి, దాను గారిని బట్టి స్తోత్రాలు. నాయన పాట పాడిన ప్రభాకర్ రావు గారిని బట్టి స్తోత్రాలు. వాక్యం కొరకు నాయన ప్రార్థించిన ఆదినారాయణ గురు ప్రశ్న తిరిగి ప్రభువా తండ్రి, వాక్యం ఇచ్చిన ఈ దాసుడు ఆరు మల్లికార్జున రావు ముగ్గురు ప్రభువా, ఈ దాసుని బలపరిచి ప్రభువా తండ్రి నాయన సేవలో ప్రభువా మీ దాసుని ఇంకా బాగా వాడుకొని నాయన తండ్రి ఎంతో ప్రభువా తండ్రి ఏలియాని గురించి చక్కటి సందేశం ప్రభువా తండ్రి. ఏలియా మన వంటి స్వభావం ఆసక్తితో ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది.
కనుక ప్రభువా ఎవరి సన్నిధిలో నేను ఉన్నాను అవును ప్రభువా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభువా మేము మీరు ప్రభువా తండ్రి నేను మేము అడుగువాడుకని ఊహించడం అత్యధిక ఇచ్చే దేవుడు అయిన స్తోత్రాలు. కనుక ప్రభువా తండ్రి ఏలియాను గురించి ప్రభువా చక్కటి సందేశం ఇచ్చిన స్తోత్రాలు జరుగుతున్నాం. తిరిగి మేము లోకంలోకి వెళ్తుండగా లోకమాలను వండకుండా మీ వైపు చూస్తూ జీవించక మీకు బలికరించండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు తెలుసు. మా రచకుడు మా విమోచకుడు సజీవుడైన యేసే అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు అందరికీ.